పక్కూరిలో ఉండే బంధువులో చాలా కాలం క్రితం దూరమైన స్నేహితులో ఊహించని రీతిలో ఇంటికొస్తే ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఇంకొందరైతే ఉబ్బి దబ్బిబ్బి అవుతుంటారు. అలాంటిది కోట్లాది మంది అభిమానుల నుండి క్షణం తీరిక లేకుండా గడుపుతూ రోజు టీవీలోనో పేపర్లోనో కనిపించే ప్రముఖులు వస్తున్నారంటే వారిని చూసేందుకు పరుగులు తీస్తుంటారు. అంతటి వ్యక్తులే ఎవరూ ఊహించని విధంగా ఓ పేదింటిలో ప్రత్యక్షమైతే ఆ క్షణాలు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటాయి. అలాంటి ఘట్టమే హుస్నాబాద్లో నిన్న ఆవిష్కృతమైంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు వరుస ప్రచారాలతో క్షణం తీరిక లేకుండా పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అనుకోకుండా ఓ ఇంటికి వెళ్లారు. హుస్నాబాద్లో ప్రచారానికి వెళ్లిన ప్రియాంక కిషన్నగర్లోని పేద దంపతులు రమాదేవి రాజయ్యల ఇంటికి వెళ్లారు. రోజూ వార్తల్లో వచ్చే నాయకురాలు తమ ముందు ప్రత్యక్షం కావడంతో ఆ దంపతులు ఒక్కసారిగా పారవస్యానికి గురయ్యారు. రమాదేవిని దగ్గరకు తీసుకున్న ప్రియాంక ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఇందిరాగాంధీని చూడాలనుకున్నా సాధ్యపడలేదని ఇప్పుడు చూస్తున్నట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రోడ్డు మార్గంలో సభకు వచ్చి వెళుతున్న ప్రియాంక గాంధీ అటుగా వాహనాల వెళుతున్న వారితో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు.